आषाढ़मास श्री ऊचेनी महंकाली अम्मवारी बोनाल जातरनु घनंगा निर्वहिंचारु। सिकिंद्राबाद मोंडल डिविजन गैस मंडी कमान नुंडी पलहार मंडी ऊरेगिंपु जरिगिंदी। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముట గోపాల్ హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రి తలసాని డాన్స్ చేయడం అక్కడి వారిని ఆకట్టుకుంది। పోతురాజుల నృత్యాలు, దేవుళ్ళ ఊరేగింపులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది। అమ్మవారికి హారతి ఇచ్చి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు। మహంకాళి బోనాలలో పలహారం బండి ఊరేగింపు ముందు పోతురాజులు వివిధ వేషధారణలు కళాకారుల ప్రదర్శనలు నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి। సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు। ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సారథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు। 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు। ఫ్రీడమ్ పార్కు, ఆర్ అండ్ బి అతిథి గృహం, డిసిసిబి బ్యాంకు, వార్డు కార్యాలయం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనందదాయకమన్నారు। బీజేపీ ఇచ్చింది లేదు, కాంగ్రెస్ చేసింది లేదన్నారు మంత్రి హరీష్ రావు। కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయని ప్రశ్నించారు। రిజెక్టెడ్ లీడర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది ఏమీ లేదన్నారు। కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు। గత కొంతకాలంగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, పార్టీ అందుకున్న కార్యకర్తలు, మరి వారందరికీ ఈరోజు పదవి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది। ప్రభుగారు కానీ, రాజాగారు కానీ చాలా అనుభవం ఉన్నవాళ్ళు, చక్కగా పనిచేసి రైతులకు మంచి సేవలు చేసి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను రైతులకు అందించే విధంగా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను। ఈ మధ్యనే సంగారెడ్డి జిల్లాలో సాగునీరు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును ప్రారంభించింది। సంగారెడ్డి నారాయణ ముందు జగిపే జహీరాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును 4,427 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది। రెండు చోట్ల కూడా పంపౌస్ పనులు స్టార్ట్ అయినాయి, సంగమేశ్వర పంపౌస్ పనులు కూడా స్టార్ట్ అయినాయి। ఈ రెండు ప్రాజెక్టులతోని 384,000 ఎకరాలు మన సంగారెడ్డి జిల్లాలో సాగునీరు అందుకోగా ఉంది। మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాణి సింహారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి స్థానిక ప్రజల నుండి నిరసన ఎదురైంది। గ్రామంలో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగాయి। డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు పేదలకు ఇవ్వాలని, పాత గ్రామ పంచాయతీ స్థలంలో బీసీ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు। మంత్రికి గ్రామస్తుల సమస్యలు వివరిస్తుండగా పోలీసులు, కొందరు బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్లను దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు। దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। మంత్రి మల్లారెడ్డి రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు। మీకు రూమ్ కట్టిస్తామా, మీరు అత్యక్షం చేయకూరండు అన్నాక సంతాలు పెట్టి గ్రామ పంచాయతీ వెళ్ళిను, వెళ్తే ఏమన్నాడు ఎస్సీ వాళ్ళు కొట్లాడకు వస్తారు, మేము మాట్లాడతాం మీతోటి, మీరు మాత్రము రాకురాడు, ఏ పని చేసినా మీరు రావద్దు, మీకు రూమ్ కట్టి ఇవ్వకపోతే మాట్లాడురమ్మా అని చెప్పి చెప్పినప్పుడు నేను ఏమనుకున్నాం, సరే కట్టిస్తాడు కదా మనం పోవద్దు అని మేము గమ్ముకున్నాం। గీతా సర్పంచ్ కూడా పోయి, ఉప సర్పంచ్ గీత కూడా నేను ఫోన్ చేసిన నేను ఇది కట్టేటప్పుడు, అయితే మనం పోవద్దు కట్టిస్తాడు అంటే మేము ఆపేసాం, సరే కట్టిండు మాకు మాట ఇచ్చినప్పుడు మల్లారెడ్డికి లేటర్ ఇచ్చి మాట్లాడదామని వచ్చిన పోలీసు వాళ్ళు చేతుల చేసి ఒక లేడీస్ నూటేసిరంటే అది ఎంతవరకు కానిస్టేబుల్ ఆమె పొగోడాడు, ఆ దీనికి ఎందుకు భయం, మల్లారెడ్డికి ఎందుకు భయం, మీ మహిళలు మాట్లాడుతున్నాం, మొగోళ్ళు అసలేరుగా, నిన్ను కాల్మని కొసలేంగా కొట్టనికి వసలేంగా మాట్లాడుతున్నాం, ఆడలతో ఏ విధంగా మాట్లాడాలి, ఒక మల్లారెడ్డి వై ఒక మంత్రి ఆడలకు రెస్పాన్స్ ఇస్తాను నువ్వు చెప్పు, ఏం రెస్పాన్స్ ఇచ్చినావు అంటే చాతన చేయాలి అనుకోడు కరెక్ట్,
ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్ లో నివాసంలో బట్టితో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అనంతరం తొలిసారి సీఎల్పీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయం గురించి చర్చించామని, పార్టీని అధికారంలోకి తేవడమే తమ ముందున్న లక్ష్యమని బట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లక్ష్యాలు ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్న ఆయన, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తీరు కేసీఆర్ పట్ల నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలని, ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, మరోటి వ్యతిరేక వర్గమని తెలిపారు. ప్రజలు ఈసారి కేసీఆర్ ను ఇంటికి పంపాలని బలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై స్పందించిన ఆయన, ఈ వ్యవహారమంతా పార్టీలోని సీనియర్ నేతలు చూసుకుంటారని తనకు తెలియదని చెప్పారు. కుత్బుల్లాపూర్ టీపీసీసీ అధికార ప్రతినిధి కోలాన్ హనుమంతారెడ్డి ఆధ్వర్యంలో నూరారంలోని భీమా గార్డెన్ వేదిక పలు పార్టీ నేతల కాంగ్రెస్లో చేరారు. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులను పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు అద్దంకి దయాకర్. ఈ రెండు పార్టీలు ఒకటి కాదని, అయోధ్య రాముల వారి పాదాల సాక్షిగా ఏ బీజేపీ రాష్ట్ర నేతనైనా ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. పైకి ఈడీ ఐటీ అధికారులను వాడుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనను జీర్ణించుకోలేక యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పారు. ఇలా బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వల్ల పంచాయతీ అక్క ఉన్నది. ఒకరు కేంద్ర ప్రభుత్వం, ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వం, గట్టి నిలుపుతున్నారా? మీకు ఇద్దరు కలిసి మీరే కొట్టాడుకుంటే, మీరే సమస్య పరిష్కరించలేకపోతే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి మేము చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత ఎప్పుడు ఇలాంటి పంచాయతీలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పోయా ఆయన ఏం చేస్తారు? గులాబీలు పట్టుకొని ఈయన చెప్పుకుంటాడు, ఆయన కమలపాయ తీసుకొని ఈయన చెప్పుకుంటాడు. ఎవరికి రా మీరు చెప్పేది నాటకాలు? ఆయన 60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు మోడీ. ఆయనకు పెళ్లిగా పెళ్ళైంది, పెళ్ళాము లేదు, పిల్లలు లేరు, ఆయనకు సంసారం లేదు. 60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇలా అంబానీ ఆదాన్ని దోచి పెట్టుకోడు మోడీ. ఇలా ఇక్కడ ఈ కేరి ఏం చేశాడు? 4 లక్షల కోట్ల రూపాయలు పడ్డాడు, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది, నీళ్ల కోసమని 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. నేను అంటున్నా నీళ్ల కోసం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఇలా నీ బంగారాల కోసం అది పేరేది సెక్రటరేట్, తర్వాత కలెక్టర్ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఎంపీ ఆఫీసులు అన్ని కట్టుకుంటూ దరిద్రుడా. మరి పేదోనికి ఒక ఇల్లు కట్టాలనే ఒక సోరి నీకు ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తున్నా రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 5 సంవత్సరాల కాలంలో కనీసం 10 లక్షల 50 రూపాయలు కట్టే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం జీవో 58.59 కింద ఇళ్ల క్రమబద్దీకరణ రుసుమును వెంటనే తగ్గించాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసనగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అనంతరం శ్రీశైలం మాట్లాడుతూ 10 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా ఇళ్ల క్రమబద్దీకరణ చేయాలన్నారు. అధిక రుసుమును నిర్ణయించి పేద ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని ఆయన ఆరోపించారు. వారికి న్యాయం జరిగే వరకు నిరసనలు విరమించబోమని నేతలు తేల్చి చెప్పారు. లేదు, మీరు 59 జీవో కింద డబ్బులు కట్టకండి. మీకు ఇబ్బంది పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున నేను వచ్చి మీకు అండగా నిలబడతా అని చెప్పి మీకు శ్రీశైలం గౌడ్ మీకు మనవి చేస్తాను.
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నలువైపులా విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. నగరం నడిపొడ్డున పాత బస్తీలో మెట్రోను ముందుకు తీసుకెళ్తామని ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖను సీఎం ఆదేశించారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఎల్ అండ్ టి చైర్మన్ తోనూ సీఎం మాట్లాడినట్లు కేటీఆర్ తెలిపారు. మెట్రో పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఎల్ అండ్ టికి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు కేటీఆర్ ట్విట్టర్లో వివరించారు. పాత బస్తీలో నిలిచిపోయిన మెట్రో పనులపై సీఎం ఆదేశంతో ఓ కొలికి వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు పెద్ద మనస్సును ప్రదర్శించారు. రంగారెడ్డి జిల్లా శివరింగంపల్లిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు 1 కోటి రూపాయలు వేచించి కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాడు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మాణం, డైనింగ్ గది నిర్మించి ఆట స్థలాన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఆధునీకరించిన పాఠశాలను హిమాన్షు జన్మదినం రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభిస్తారని తెలిపారు. విద్యార్థులు కేక్ కట్ చేసి హిమాన్షు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని ప్రధానోపాధ్యాయులు వివరించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఫోరం ఫార్స్ ఎర్త్ జస్టిస్ ఆధ్వర్యంలో 3వ విడత పాదయాత్ర నిర్వహించారు. బోయిన్పల్లి స్వీట్ హార్ట్ హోటల్ నుండి చౌరస్తా వరకు పాదయాత్ర జరిగిన ఈ యొక్క పాదయాత్రకు ముఖ్య అతిథిగా కూనూరు మురళి హాజరై 3వ విడత పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ తో పాదయాత్ర చేస్తున్న సొసైటీ ఫర్ ఎర్త్ జస్టిస్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ నది పరివాహక ప్రాంతాలు కాలుష్యంతో కూడుకుని ఉన్నాయని గతంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా లండన్ లోని థీమ్స్ నది వల్లే మూసీ నది ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని అన్నారు. మూసీ నీటితో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులున్నాయని వెంటనే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాలని వారు అన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు క్లీన్ ఎయిర్, మంచి నీళ్లు, మంచి గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆకుకూరలు ప్రజలు హైదరాబాద్ ప్రజలుతున్నారు. దీనికి ప్రభుత్వము ఈ 5 వందలకు ఏమి ఫ్రీ ఇచ్చినా ఇవ్వకుండా మేము అడగము. కానీ ఇది మాత్రం ఇవ్వాలి. ఇది ఇస్తే ఏంటంటే ప్రజల ఆరోగ్యం ఉంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పనిచేసే విధానం పెరుగుతుంది, హైదరాబాద్ కు దేశానికి ఇవ్వబడుతుంది. అయితే ఇది ప్రభుత్వాలు చేయాలి, ప్రభుత్వాల బాధ్యత ఇది. అది చేయకపోతే ప్రభుత్వాన్ని నిర్ణయించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరి పైన ఉంది, హైదరాబాద్ ప్రజల పైన ఉంది. అదేవిధంగా మూసీని రక్షణ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మరి ఆర్టీసీ గారు వారు కలెక్టర్ గారు అడిగినప్పుడు 10 సంవత్సరాల క్రితమే కాకుం శ్రీరంగనగరానికి వెళ్ళి చూసొచ్చింది. మరి ఇలాంటి వాళ్ళు పెద్దల యొక్క స్థలాలు తీసుకుంటే ఈ మూసీ నదిని క్లియర్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు. కాబట్టి మరి దీన్ని ప్రభుత్వం చిత్తశుద్ధి ముందుకు చేయాలని, మరి ఈ ప్రోగ్రామ్ను మరింత ముందుకు నడపాలని సీతల్ నాగేష్ గారు చాలా ఫ్యాక్టరీ రోల్ తీసుకొని పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ పాదయాత్ర ఎక్కడికి వెళ్తుందో అక్కడ అందరూ కూడా రేపు ఉంటుంది కాబట్టి రేపు నుంచి రేపు పాదయాత్ర ఇదే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాదయాత్రను ప్రజలు దీనించి ప్రభుత్వాలకు ఐ థింక్ కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో తను వాగ్దానం నిలబెట్టుకోలేరు. ఆయన 9 సంవత్సరాలు అధికారం చేసిండ్రు, 10వ సంవత్సరంలో కనిపెట్టిండ్రు. ఆయన ఈ వాగ్దానం నిలబెట్టుకోబోయేటువంటిది మరి వారికే మనము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా రేపొచ్చే ప్రభుత్వాలు ఏమైనా కూడా ఇది నెరవేర్చాలని, నెరవేర్చకపోతే క్షమించమని, ప్రజలు మనుషులు మనుషులుగా బతకాలని, అలా బతకడానికి మీరు హైదరాబాద్ లో మనకు మురళి గారు చెప్తా ఉంటారు, రాకపోతే మీరు కలెక్టర్ గారి గతంలో ప్రోగ్రామ్ గురించి మా కాలేజ్ లో మా యాజమాన్యంతో చర్చించడం జరిగింది. మొన్న 6 జూలై 2023లో క్లీన్ మూసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మా కాలేజ్లో పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మా మేనేజ్మెంట్ సిద్ధార్థ సార్ గారు, ఇది ఎంత మంచి చక్కనైన ప్రోగ్రామ్, దీనివల్ల ఎన్నో ప్రజలకు ఇబ్బందులు అవుతుంది, వాళ్ళ పాన నష్టానికి
ఎన్నో అన్యాయాలు జరుగుతుంది, దానివల్ల ఎన్నో క్రిమినల్ ప్రయాణాలు, దానివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి వెంకటదాస్ గారు, రవి కుమార్ సార్, రవికిషోర్ సార్ గారు, రాజారావు గారు వీళ్ళందరూ మనం కోరడం కూడా మేనేజ్మెంట్ జరిగింది. ఆ జరిగిన తక్షణమే ఏ క్షణం ఆలోచించకుండా ఈ పాదయాత్రలో మా కాలేజీ కూడా సపోర్ట్ చేసి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం 2009లో ఏర్పడిందని, ఈ పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, సామాజిక వెనుకబడిన కులాలకు చెందిన వారికి విద్యను అందించి చైతన్యం చేయడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు జిల్లా కార్యదర్శి యోలా మోని స్వప్న తెలిపారు. 2009 నుండి 1,000 రూపాయల వేతనం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1,000 రూపాయల వేతనం సరిపోక జీవనం గడుపుతున్నామని చెప్పారు. చాలీ చాలని వేతనంతో పూట గడవడం కష్టం ఉందని పలువురు కార్మికులు విలపించారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలన్నారు. 3 రోజులు స్కూల్లో వంట బంద్ చేసి సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురుకుల పీఈటీ పోస్టులను మెరిట్ ప్రకారం సత్వరం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అర్హులైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురుకుల సొసైటీ నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేపట్టిన తెలుగు సంక్షేమ భవన్ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ ఐకాస మద్దతు తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల సొసైటీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వీరిని విధుల్లోకి తీసుకోవాలని ఐకాసా చైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు. 2017 నోటిఫికేషన్ పరీక్ష రాసి క్వాలిఫై అయిన తర్వాత 2019-2020లో వీళ్లని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. చక్కదిద్దడానికి అధికారులు లేరా? వీళ్ళు అధికారులు కాదా? సీట్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము జీతాలు ఇచ్చేది ఎందుకు? మా రక్తం క్షీణించి ఇలా కష్ట సుఖాలతో పన్నులు కట్టి మా పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు ఇలా జీతాలు తీసుకుంటున్నారు. అదే మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకు ఒక గేమ్స్ ఉండొద్దా? ఒక పీటీ టీచర్ ఉండొద్దా? మేడ్చల్ జిల్లా గట్కేసర్ టౌన్ లో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ లో టెండర్లను పిలిచిందని, కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ప్రజల్లో తమ మునిగి కాపాడుకోవడం కోసం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల మీద రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బంటారు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ సర్పంచ్ బప్పసాని, యాదగిరి యాదవ్ బీఆర్ఎస్ మీద, మంత్రి మల్లారెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల మీద సమావేశం అని పలువురిని పిలిచి బీఆర్ఎస్ పార్టీకి 400 మంది రాజీనామా చేశారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీనామా చేసినట్లుగా ఆరోపణలు వచ్చిన నేతలు స్పందించారు. తాము పార్టీకి రాజీనామా చేయలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, స్థానిక మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నర్సరీలను జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పరిశీలించారు. హర్షగూడ, గంగారాం తాండా, మహేశ్వరం, మన్సాన్పల్లి, అనకాపల్లి, గట్పల్లిలోని నర్సరీలను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహేశ్వరంలోని ప్రతి నర్సరీని పరిశీలించి వాటి లెక్కలు కూడా చూడడం జరిగిందన్నారు అనితారెడ్డి. గత 2-3 సంవత్సరాల నుంచి నర్సరీలు నిర్వహిస్తున్నట్లు, వీటి నుంచి వానాకాలం సమయంలో మొక్కలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నర్సరీలో చెట్ల పెరుగుదలను చూసిన అనంతరం చెట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వాటర్ లెవెలింగ్ ని సర్పంచ్లకు, వార్డు సభ్యులకు బాధ్యతగా తీసుకోవాలన్నారు. మారేడు మిల్లి నుండి బహిరాబాద్ కు పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను మాధాపూర్ ఎన్ఓటీ కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కిషన్ బాగ్ కు చెందిన ఎండీ అఖిల్ మెదక్ జిల్లా కోహిర్ గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారని బాల్నగర్ జోన్ డీసీపీ టి శ్రీనివాసరావు తెలిపారు. తాను గంజాయి తరలించడం, విక్రయించడం చేస్తూ గంజాయి విక్రయదారులకు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మియాపూర్ కు చెందిన షేక్ అలావుద్దీన్, హౌడేకర్ విజయ్, వహీద్ అజిత్ వంశీలు కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ 5 కలిసి ఓ ముఠాగా ఏర్పడి పెద్ద మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ కు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మారేడు మిల్లిలో వంటల రఘురాం అనే వ్యక్తి దగ్గర 230 కిలోల గంజాయి కొనుగోలు చేసి పోలీసులకు చిక్కకుండా ఓ కారులో జహీరాబాద్ కు తరలిస్తుండగా మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డట్టుగా తెలిపారు. ఈ ముఠా సభ్యులందరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 230 కేజీల గంజాయితో పాటు తరలింపుకు ఉపయోగించిన 2 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పేర్కొన్నారు. డీసీపీ శోభన్ గారు, అదేవిధంగా శివప్రసాద్ ఆధ్వర్యంలో
కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు నిన్న సాయంత్రం మనం కూకట్పల్లి వై జంక్షన్లో 230 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ 230 కేజీల గాంజా కూడా సుమారు 46 లక్షల వరకు ఉంటుంది. దీంతోపాటు 2 ఇన్నోవా వెహికల్స్ ప్లస్ 5 మొబైల్స్ ఒక 5 గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో అల్లావుద్దీన్ అదేవిధంగా వాహిద్ అనేటటువంటి వాళ్ళు మెయిన్ గాంజా తరలిస్తున్నటువంటి వెహికల్లో ఉన్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వంశీ విజయ్ అనేటటువంటి వాళ్ళు ఆ మెయిన్ వెహికల్కి ఎస్కార్ట్ వెహికల్గా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళందరూ గాంజాని మనకి ఏపీలో ఉన్నటువంటి మారేడుమిల్ ఏరియాలో ప్రొక్యూర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జహీరాబాద్ ఏరియాకి తరలిస్తున్నట్లు, అక్కడి నుంచి వేరే చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తున్నట్టుంది. ఈ సోర్స్కి అదేవిధంగా రిసీవర్స్కి మీడియేటర్గా ఉన్నటువంటి అఖిల్ అనే అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటీ మాదాపూర్ సిబ్బందిని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూకట్పల్లి సిబ్బందిని సిపి గారు మేము ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ డ్రగ్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును ఎవరూ పాడు చేసుకోవద్దు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు మాకు ఇమీడియట్గా మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, వీటికి ప్రత్యేకంగా తెలియజేయగలరని కోరుతున్నాను. మద్యానికి చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను దుండంగిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న సారేగూడెంకు చెందిన ముఖేష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీ చేశారు. 41 తులాల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి అపహరణకు గురయ్యాయని దుండికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి ఇంటిపైన పెంట్ హౌస్ లో ఉండే నితీష్ కుమార్ కమలేష్ గా గుర్తించారు. ఈ తెల్లవారుజామున బహదూర్పల్లి బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు. నిందితుల నుండి అపహరణకు గురైన 41 తులాల గోల్డ్ తో పాటు 3 కిలోల వెండి, 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 26th మార్నింగ్ బోరంపేట విలేజ్ సరౌండింగ్ లో ఒక హౌస్ బ్రేకింగ్ అయింది. అది హౌస్ బ్రేకింగ్ డే హెచ్బి అయింది. సో దాంట్లో ఉండే ఎవరైతే కంప్లైంట్ ఉంటాడో అతని అనుసారము ఒక అరౌండ్ 40 తులాస్ గోల్డ్, కొంచెం సిల్వర్, మొబైల్ ఫోన్స్ ఇవి దొంగిలించారు అని ప్రాథమిక సమాచారం అందింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసి దానిపైన మన ఏసీపీ గారు ఒక స్పెషల్ టీం పెట్టారు అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఎస్హెచ్ఓ రామకృష్ణ అండ్ హనుమాన్ గౌడ్ డిఐ. డిఐ గారు ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక టీం పెట్టారు, 3 స్పెషల్ టీమ్స్ పెట్టారు. 3 స్పెషల్ టీమ్స్ ఫస్ట్ మనము క్లూస్ టీమ్తోని మనము ఫింగర్ ప్రింట్స్ కానీ లేకుంటే స్నిఫర్ డాగ్తోని కానీ అవన్నీ తీసి తర్వాత మన పోలీస్ వాళ్ళు కొన్ని క్లూస్ డెవలప్ చేశారు హ్యూమన్ ఇంటెలిజెన్స్తోని. డెవలప్ చేసి దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. ఎవరైతే మనము సస్పెక్ట్స్ అనుకుంటున్నామో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించడం